తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ నిర్బంధ పాలనకు సంబంధించి మాత్రం మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు పీఓడబ్ల్యూ నేషనల్ కన్వీనర్ సంధ్య గారు అదే విధంగా జక్కుల లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వైజర్ గుడ్ ఈవినింగ్ అండి సంధ్య గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది ఎందుకంటే అనేక వర్గాల ప్రజలంతా కూడా ఆందోళనకు దిగుతున్నారు తాజాగా ఆఖరుకు యూనిఫామ్ లో పోలీస్ కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఒక నిర్బంధ వాతావరణం ఒక నెల రోజుల పాటు కూడా 144 సెక్షన్ అమల్లో ఉండేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ రాత్రి నుండి మళ్ళీ నవంబర్ 27th అంటే అక్టోబర్ 27th నుంచి నవంబర్ 27th వరకు నెల రోజుల పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో 144 సెక్షన్ ని ఇంపోజ్ చేస్తూ పోలీసు ఉత్తర్వులు వచ్చాయి. అసలు ఏంటి అంత రీజన్ అంటే ప్రజలు ఆందోళన బాట పట్టకుండా ఉండడం లేదా అంటే ఏ ప్రభుత్వాలైనా ప్రజల్ని శాసించడం నియంత్రించడం నియంత్రణతోటే ప్రజల గొంతుకను నొక్కేద్దాం అంటే ఏం జరుగుతుందో గతంలో కూడా చూసాం. సరే ఈ ప్రభుత్వం ఇచ్చిన 7వ వాగ్దానం ప్రజాస్వామిక పాలన. 6 వాగ్దానాలతో పాటు మేనిఫెస్టోలో 7వ వాగ్దానం కూడా ప్రకటించారు. అది ప్రజాస్వామ్యబద్ధ పాలన. ప్రజాస్వామ్యబద్ధ పాలన చేద్దాం అన్న పాలకులకి 144 సెక్షన్ తో పని లేదు. సో ఇప్పుడు 7వ హామీ కూడా అమలు చేయట్లేదని అంటారు. 7వ హామీ అమలు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేది ఒకటి. అట్లాగే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతమంది ఇవాళ ఎవడో మతి చెడినాడో ఎవరో లేదా ఒక చిన్న పని ముత్యాలమ్మ గుడి ఏదో జరిగితే దాన్ని పట్టుకుని పెద్ద ఎత్తున వేలల్లో జనాన్ని సమీకరించి బడులు మసీదులు గుడులు మసీదులు అనుకుంటూ దాన్ని కూడా చాలా రాజకీయం చేస్తున్నారు. అట్లాగే ఇవాళ ఒక అశాంతిని రెచ్చగొట్టే శక్తులు కొంతమంది బయలుదేరి అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం జరుగుతోంది. దానిని సాకుగా చూపించి ఇవాళ ఎన్నో అన్రెస్ట్లు ప్రజల్లో ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లను పగలగొడతామంటారు. దాదాపు 800 చిల్లర ఇళ్ళుంటే 10,000 అని బయలుదేరారు. అక్కడ మార్కింగులు చేస్తున్నారు. అంటే ఆ మూసి బస్తీలలో చాలా అన్రెస్ట్ ఉంది, చాలా భయం ఉంది ఆ మార్కింగ్ల వలన. వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, అక్కడ పడగొడుతున్నారు. ఇవాళ కూడా శంకర్ నగర్లో కూల్చివేతలు జరిగింది. ఇప్పుడు ఈ కూల్చివేతల కార్యక్రమం సక్రమంగా జరగాలన్నా అంటే ప్రజల కోసం అభివృద్ధి చేయాలి, ప్రజలను భాగస్వామ్యం చేసి అభివృద్ధి చేయాలి. కానీ అభివృద్ధిలో నిరసన వస్తే ఆ నిరసనని అణచెట్టడానికి మేము 144 వాడు అంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ఇళ్లను కూలగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఒక ఇటుక పిల్ల కూడా కూలగొట్టలేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భం ఉంది. ప్రజలు ఎక్కడా కూలగొట్టుకోవట్లేదు. అధికారులు పోయి మార్కింగులు చేస్తున్నారు, బఫర్ జోన్లలో కూడా మార్కింగులు చేస్తున్నారు. మూసీలో ఇవాళ దాదాపు 30,000 ఇళ్ళని వాళ్ళు ఏం చేశారు, 10,000 ఇళ్ళని అధికారికంగా చెప్తున్నారు. అక్కడ ఉంది 900 లోపల ఇళ్ళు, 800 చిల్లర ఇళ్ళు మాత్రమే రివర్ బెడ్ మీద ఉన్నాయి. రివర్ బెడ్ మీద ఉన్న ఇళ్ళని తీస్తే ఇష్యూ కాదు. అక్కడ బఫర్ జోన్లలో కూడా మార్కింగ్స్ చేశారు. ఇట్లా ధర్మగుండం చుట్టూ ఉన్నాయి. అందుకని ఇవాళ మెయిన్ అన్నిటికన్నా టీఎస్పీఎస్ బెటాలియన్స్ వాళ్ళని వాళ్ళతో వెట్టి చాకరి చేయించుకుంటూ వాళ్ళ మీద జులుం చేస్తూ వాళ్ళు చేస్తున్న ఆందోళన గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు చెప్పారు, మీ రిపోర్టర్స్ కూడా. ఇవాళ పోలీస్ బెటాలియన్లలో అంత ఆందోళన వచ్చింది అంటే ఏ రాజ్యమైనా కలవరపడక తప్పదు. కానీ సమస్య పరిష్కారం చేయాలి. కానీ ఇప్పుడు సివి ఆనంద్ గారు ఇచ్చిన ప్రకటనలో కూడా ఒకటి చూసాం, సచివాలయం సెక్రటేరియట్ రాష్ట్రపతి గవర్నర్ భవన్ డీజీపీ కార్యాలయాల మీద పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయని జరపబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చిన నేపథ్యంలోనే 144 పెట్టాము అని. అంటే మరి ప్రజలలో అశాంతి లేకుండా చూడవలసిన పాలకులు రాజ్భవన్కి సెక్రటేరియట్కి డీజీపీ ఆఫీస్కి లేకపోతే ఈ కార్యాలయాల దగ్గర పోలీసులు బెటాలియన్లు వస్తాయనో ప్రజలు ఆందోళనలు చేస్తారనో. కాబట్టి 144 పెడతామంటే అది ఎట్లా సగపోతుంది? ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వాలు నడుంగట్టాలి. వీటిని ఎవరైనా నిరసన అనేది వ్యక్తం చేయడానికి ఎంచుకునే కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్రంలో
రాజభవన్లు ఇవే కదా. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు ఎవరు రాకూడదు అంటే రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది అవుతుందనేది నేను చెప్పదలచు. ఎస్ సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, అంటే నిజంగా ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కరిస్తే ప్రజలకు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, ఆందోళన బాట పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారుల స్థాయిలో కొద్ది నెలల కాలంగా కూడా సమస్యలు మాకు ఉన్నాయి, తీర్చండి అని చెప్పేసి క్షేత్రస్థాయి నుంచి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసి చేసి ఆందోళన తీవ్రమైన పరిస్థితి కనిపిస్తుంది. సో సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం ఇటువంటి విధానాలని ఒక నిర్బంధమైన పాలనను కొనసాగిస్తే ఎట్లా అంటారు రాష్ట్రంలో? అంటే ఇక్కడ ఒకటి హోమ్ మంత్రిత్వ శాఖకి ఒక సెపరేట్ ఒక మంత్రిని నియమించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 19 అనేది క్లియర్గా చెప్తుందండి, రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెస్ అనేది. ఇక్కడ శాంతియుత నిరసనలు అనేటివి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు ప్రతి పౌరుడికి ఇండియాలో. ఇక్కడ శాంతియుత నిరసన చేస్తున్నప్పటికీ కూడా నిర్బంధాలని అంటే ఇక్కడ సివి ఆనంద్ గారు ఒకటి చెప్తున్నారు, అందులో దీపావళికి మాత్రం ఇది వర్తించదండి. చట్టంలో పండగలకు దీపావళి కాదు, అంటే దీపావళి పండగనే ఉన్నప్పుడు, ఇప్పుడు యాదవులు జరుపుకునే పండగ సదర్ ఉన్నప్పుడు ఇది పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ మనం చూసాం బతుకమ్మ పండగ కూడా డీజేలకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఒక రకంగా ప్రభుత్వము కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఆపడానికి, అంటే ఎవరో ఎజిటేటర్స్ వస్తారంటే ప్రభుత్వానికి సమస్యను విన్నవించుకోవడానికే సెక్రటరేట్కి వస్తారు, సీఎం దగ్గరికి వస్తారు, ప్రజాభవన్కి వెళ్తుంటారు, గవర్నర్ దగ్గరికి వెళ్తుంటారు. మరి వీళ్ళ దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి ప్రజలు? కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అదే కదా, రైట్ టు స్పీచ్, వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి ఈ కార్యాలయ ప్రభుత్వ కార్యాలయాలు కదా. కార్యాలయాల దగ్గరికి వెళ్ళకుండా మీరు ఆపడానికి ఈ 163 అనే సెక్షన్, ఇంతకుముందు 144 సిఆర్పిసి ఉండే, అంటే కావాలని అంటే వాళ్ళ సమస్యను చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, అంటే ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తా పోతే మరి ప్రజల సమస్యల పరిస్థితి ఏంటి? వాటి నిజంగా అండి ఇంకా పరిష్కారం కావు అని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలని అనుకుంటున్నారా? లేదా దానికి కోర్టులు ఉన్నవండి, అంటే కోర్టులు మనకు చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద ఇండియాలో ఒక నమ్మకం ఉంది. ఈరోజు కన్సెంట్, ఇప్పుడు కొందరు సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అంటే సార్ ఇట్లా మేము సస్పెండ్ అయినాము, అంటే మా ఏక్ పోలీస్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తా అనేది మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఈరోజు. కాబట్టి సస్పెండ్ అయిన వాళ్ళకి మాకేమైనా న్యాయపరంగా ఏమన్నా మీరు హెల్ప్ చేస్తారా అంటే మేము మా టీం చేస్తుంది, మీరు రండి అని చెప్పిన సందర్భం ఉంది. అంటే అందులో కూడా అంటే వాళ్ళు ఏరు కొందరిని సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు, కొందరిని అలాగే పెండింగ్ పెడుతున్నారు. అంటే కావాలని అంటే వాళ్ళ డిస్టర్బెన్స్ చేసే ఎవరైతే కన్సర్న్ పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళని భయపెట్టడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి కొంతవరకు సస్పెన్షన్ లాగా చూపిస్తూ వాళ్ళ రోడ్ల మీదకి రాకుండా చేసే ప్రయత్నం అనుకుంటాయి. ఎస్, అంటే ఇంకా చాలా సందర్భాల్లో కూడా ఎవరు ఆందోళనకి దిగినా, ఎవరు ఆందోళన వ్యక్తం చేసినా, నిరసన వ్యక్తం చేసినా కూడా వాళ్ళ మీద కూడా కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్ కేసెస్ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మనం మరింత డీటెయిల్గా మాట్లాడతాం. లక్ష్మణ్ గారు, అంటే నిజంగా రైతుల మీద కూడా కేసులు పెట్టినరు, నిరుద్యోగులు గ్రూప్ అని అభ్యర్థులు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినరు, ఎవరు ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసులు, ఇప్పుడు కానిస్టేబుల్ వీలైతే సస్పెండ్ కూడా చేసేసిండ్రు. అంటే ఇట్లా చెయ్యొచ్చా నిజంగా? వాళ్ళు ఒక వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు నిరసన తెలిపి వాళ్ళు మాకు ఇది కావాలి అని డిమాండ్ చేస్తున్నప్పుడు, అది ఒక లాంగ్ టైం నెరవేరినప్పుడు వాళ్ళు తీవ్రమైన ఆందోళనకు దిగుతున్నారు. అంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా ఒకరికి ఇద్దరికని కాదు వేల సంఖ్యలో ఉంటున్నారు. కొన్నిసార్లు అయితే లక్షల రైతులకు సంబంధించి లక్షల మంది ఉన్నారు ఇట్లా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు. ఇట్లా కేసులు పెట్టడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే కేసులు పెడితే పెద్ద పెద్ద కేసులు, అమ్మో ఇంకా ఏడాది 2 నెలల దాకా జైల్లోనే ఉండాలి, ఇంకా మాట్లాడొద్దు అనే వాళ్ళు భయపడాలా? నిజంగా మనం చూస్తున్నామండి, ఇక్కడ నిరసన చేస్తున్న నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు పోలీసులు కావచ్చు, అదేవిధంగా సమాజంలో రైతులు కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయలేదండి. నిజంగా ప్రభుత్వ ఆస్తిని, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు పీడీపీపీ యాక్ట్ కావచ్చు, కొన్ని పెట్టొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు శాంతియుత నిరసన చేసినప్పుడు, పీస్ఫుల్గా నిరసన చేసినప్పుడు యాక్చువల్లీ 163 సెక్షన్ అనేది అట్రాక్ట్ కాదు. ప్రభుత్వ పరిపాలన కావచ్చు, ప్రభుత్వ రూలింగ్ కావచ్చు, డిస్టర్బెన్స్ కలిగినప్పుడు, న్యూసెన్స్ కలిగినప్పుడు మాత్రమే ఈ సెక్షన్స్ అనేటివి అట్రాక్ట్ అవుతుంది. ఈ సెక్షన్స్ అనేటివి నిజంగా కొందరు రాజిస్ట్రేషన్ ప్రభుత్వ విధులకు భంగం కలిగించేలాగా ఉద్యమాలు చేసినప్పుడు, రాజిస్ట్రేషన్ చేసినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. నిజంగా ఇప్పుడు సివి ఆనంద్ గారు ఏదైతే 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారో, వాళ్ళు పెట్టిన ప్రకారం అయితే శాంతియుత నిరసనకి ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ కాదు. వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇల్లీగల్గా వాళ్ళు పెట్టే ఈ సెక్షన్ అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళ కేసులు కూడా వాళ్ళకు వర్తించవు, కానీ కొంతవరకు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ సెక్షన్ పెట్టారేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు తాజాగా సెక్రటేరియట్ లో సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న, యాక్సెస్ కంట్రోల్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి అని చెప్పేసి మనకి ఒక మెమో మనకి
జారీ అయింది అంటే నిజంగా మీరు ఎవరు కూడా గ్రూప్స్ లో ఉండొద్దు మీ ప్రతి కదలిక మన అతి ముఖ్యమైన సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాము కనుక మన మీద చాలా మందికి నిఘా ఉంటది ఇక్కడ విధులు నిర్వర్తించే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని గాలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ పోస్టులు పెడుతున్నారు ఇంకా చాలా విషయాల మీద నిఘా ఉంటుంది ఈ ఎవరు ఏ ఒక్కరు తప్పు చేసినా అందరి మీద ప్రభావం పడుతుంది అంటే ఎక్కడికి అంటే ఉద్యోగ అంటే మనిషికి ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది అంటే ప్రతిదాన్ని ఇట్లా చేస్తామని ఇట్లా బహాటంగా చెప్పడానికి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక్కడ మనం గమనించాలి ఒక్కరు తప్పు చేసి అందరికి శిక్ష అనేది అసలు చట్టంలో కూడా లేదు వాళ్ళు ఇలా సస్పెండ్ చేయమని కూడా చట్టంలో లేదు శాంతియుత నిరసన తెలుపొచ్చు అనేది మనం ఎన్వి రమణ గారు జస్టిస్ సిజేఐ గారు కూడా క్లియర్ గా ప్రశ్నించండి ప్రశ్నిస్తేనే సమస్యలు పరిష్కరిస్తాయి ప్రభుత్వం కావచ్చు న్యాయ వ్యవస్థ కావచ్చు అలా యాజిటేషన్ చేసిన తర్వాతనే కొన్ని చట్టాలలో కూడా మార్పులు వచ్చినాయి నిర్భయ యాక్ట్ కావచ్చు చాలా చట్టాలను మనం చూసినాం అది అందుకే తెలంగాణ యాజిటేషన్ కూడా కావచ్చు ఎంత ఫైట్ చేసి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన బాగా జరుగుతున్న సందర్భంలో ఇలా కొన్ని కొన్ని కొత్త హామీలు ఇచ్చి ప్రజలు కొత్త ఆశలు నేర్పి ప్రజా దర్బారాన్ని పెట్టి ఇప్పుడు ఆ దర్బార్కి కంచెలేసి ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇలా నిర్బంధించే అవకాశాలు అంటే అరెస్ట్ ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు దీన్ని లీగల్ నాలెడ్జ్లో అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఈ 163 లాంటివి కొన్ని సెక్షన్స్ అంటే అరే దీన్ని ఈ సెక్షన్ అంటేనే ఒక భయం కలిగేలాగా మీడియాలో ప్రచారం కూడా చేస్తుందేమో ఈ ప్రభుత్వం అనిపిస్తుంది రైట్ సంధి గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలని ఇప్పుడు తాజాగా పోలీస్కి సంబంధించి తాజాగా ఇచ్చిన ఆదేశాలకు మనం ఒకసారి చూస్తే సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కువగా 4-5 కంటే ఎక్కువ గుమిగుడి ఉన్న ధర్నాలు రాస్తారోకులు సచివాలయ ముట్టడి లాంటి వాటిలో పాల్గొంటే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి మీ కుటుంబ సభ్యులకు బంధువులకు మిత్రులకు తోటి సిబ్బందికి తెలియపరచండి అని అంటే నిజంగా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం అంటే మీరు సమస్యలు పరిష్కరిస్తే ఇంతవరకు వచ్చే అవసరం ఉండదు వాళ్ళకి సో పరిష్కరించడానికి నిజంగా ఒక క్షేత్రస్థాయి నుంచి ఒక టైం బౌండ్ తీసుకొని ఒక టైం ఫ్రేమ్ తీసుకొని ఓకే మా ఇంత సమయం కావాలి ఇంత సమయం లోపల కొంత తీసుకొని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము అనే విధంగా ఒక్క మాట కూడా రాకుండా మీరు ఎక్కడికి పోయినా ఏం చేసినా కూడా అన్నీ గమనిస్తాం మీరు ఎక్కడికి ఎవరితో మాట్లాడకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మీరు సమస్యలు అట్లానే ఫేస్ చేయండి అనే విధంగానే ప్రభుత్వ వైఖరి కనిపిస్తే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దీన్ని రైట్ టెక్నికల్ ఇష్యూ ఉంది లక్ష్మణ్ గారు నిజంగా అంటే మరీ ఇంత దారుణంగా అంటే మీ వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి అని అంటే నిజంగా ఈ కానిస్టేబుల్స్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే మొదట ఆందోళనకి దిగడం స్టార్ట్ అయింది అక్కడి నుంచి వాళ్ళ పట్ల ఆందోళన దిగిన మహిళల పట్ల కూడా పోలీసు అధికారులు ఉన్నతాధికారులే అవమానించి మాట్లాడడం జరిగింది దాని తర్వాతనే వీళ్ళు ఈ స్థాయిలో సీరియస్ ఆందోళనకు దిగిండ్రు ఎట్లా చూడాలి దీని అంతటిని కూడా ఇందులో పర్సనల్గా నేను కూడా చెప్తున్నాను నాకు కానిస్టేబుల్ కాల్ చేశారు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ నాకు కాల్ చేశారు సార్ మా భార్య క్వశ్చన్ జస్ట్ ఇట్లా చేయొద్దు ఏక విధానం మీరు తీస్తున్నారు ఎందుకు తీసుకురాలి నా భార్య జస్ట్ వాళ్ళందరితో పాటు వెళ్ళిన నా భార్య వెళ్తే నన్ను సస్పెండ్ చేశారు సార్ అంటే తను విధులు తను ఇలా ప్రొటెస్ట్ చేయలేదు తను ఎగనెస్ట్ చేయలేదు తన డ్యూటీ తను చేస్తున్నాడు ఎస్ తన భార్య వెళ్ళింది ఆ విషయం తనకు తెలియదు ఆయన సస్పెండ్ చేశారు అంటే ఇన్నోసెన్స్లు వాళ్ళని కూడా దీని ద్వారా ఎవరో వచ్చి ఏదో రోడ్డు మీద వెళ్తుంటాము ఆయన ఏదో షాప్కి వెళ్తుంటారు నిరసన జరుగుతుంటుంది అంటే ఆయన కూడా అక్యూడ్ అవుతారా ఆయన కూడా సస్పెండ్ అవుతారా అంటే ఇల్లీగల్ కావాలని చేస్తారు ఇది మీరు అన్నట్టు 163 సెక్షన్ పెట్టడానికి వాళ్ళ ప్రశ్నను అంటే ఎవరైతే సమస్యను విన్నవించుకుంటున్నారో విన్నవించుకోవద్దు ఇంకా మీ దగ్గర ఇది ఒక అంటే మనం ఎప్పుడో చూసినట్టు మేమేం చెప్తే అది జరగాలి మీరు ఇది కావాలి అని అడగద్దు మాకు కష్టమవుతుందని చెప్పొద్దు మాకు సమస్య వచ్చింది పరిష్కరించండి అని అడగొద్దు అనే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని భావించాలి ఇవాళ క్లియర్ ఒకటి సివి ఆనంద్ గారు చెప్పారండి దీపావళికి వర్తించదు అన్నారు ఓకే సదరు మేము అంటున్నాం సదరు యాదవులు సదరు జరుపుకోవద్దా దీపావళి పండగ కుటుంబం సభ్యులతో పాటు ఒక 10 మంది 20 మంది కుటుంబ సభ్యులు పండగ జరుపుకుంటారు జరుపుకోవద్దా అంటే ఆ 10 మంది 5 కూడితేనే 163 సెక్షన్ వస్తుంది కలిసి ఉంటే ఇప్పుడు పండగలో ఒక 50 మంది 100 మంది ఒక 4 కుటుంబాలు 10 కుటుంబాలు కలిసి పండగ చేసుకుంటాయండి సదరు ఉత్సవం అనేది గ్రాండ్గా జరుగుతారు హైదరాబాద్లో అదే హైదరాబాద్లోనే 163 పెట్టారు అంటే ఎందుకు పెట్టారు ఇప్పుడు సదరు పండగ చేసుకోవడానికి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్లో జరుగుతుంటుంది యాదవులు వెళ్తుంటారు ఒక 100 మంది 50 మంది వాళ్ళు పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తుంటారు వాళ్ళకు కూడా వర్తిస్తుందా
అంటే వర్తించదని తను అంటారు, పండగలకు వర్తించదని అంటే చట్టంలో ఎక్కడ లేదు. అలాంటప్పుడు మీరు పండగ తర్వాత పెట్టండి కర్ఫ్యూ, ఇదేంది 163 అనేది. బిఫోర్ ఎందుకు పెట్టారు అంటే వాళ్ళలో కూడా పండగ జరుపుకోకుండా చేయడానికి చేసే ప్రయత్నం ఏమో అనిపిస్తుంది. అంటే ఇట్లా పండగలకి ఈ పండగకి వర్తించదు ఈ పండగకి వర్తించదు అని చెప్పడం అనేది లీగల్లీ ఎలిజిబుల్ కాదు అని అంటారు. 100% కాదండి. అంటే పండగల గురించి అంటే రిలీజియస్ గా ఏదైనా మన రెచ్చగొట్టేలాగా మాట్లాడితే తప్పు తప్ప. ఇప్పుడు పండగ జరుపుకుంటే పండగ జరుపుకోవద్దని మీరు అంటే ఈ పండగకి 163 సెక్షన్ అనేది వర్తించదు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు తను. అసలు ఆ పండగ అందులో ఉండదు. న్యూస్ ప్రభుత్వానికి న్యూసెన్స్ చేసేలాగా డిస్టర్బెన్స్ చేసేలాగా ఎవరున్నా నలుగురు కూడి, నలుగురు కంటే ఎక్కువ మంది కూడి ఏదన్నా మీటింగ్ పెట్టినా వాళ్ళ మీద 163 ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. ఇది మాత్రమే 163లో ఉంటుంది, ప్రీవియస్ 144లో ఉంటుంది. ఈ దీపావళికి జరుపుకోవద్దు, దీపావళికి అయితే ఇది వర్తించదు, సదరుకు వర్తించదు అనేది ఎక్కడ ఈ వర్డ్స్ ఉండవు. అంటే ఆ పండగ జరుపుకోవడానికి వెళ్తున్న వాళ్ళకి కూడా ప్రయోగిస్తారేమో అనేది కూడా ప్రజల్లో వస్తున్నది. ఓకే, అంటే ఇట్లా బాహాటంగా ఇట్లా మెమోస్ జారీ చేయడం అనేది ఆల్రెడీ నిజంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఇబ్బంది అనేక వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతుంది వాస్తవం. మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతా, మాకు ఇటువంటి పరిష్కారం చూపించండి అని అడుగుతున్న మాట వాస్తవం. అంటే ఇవన్నీ ఇన్ని వాస్తవాలు ఉండగా కూడా ఇట్లా నిర్బంధాన్ని కొనసాగిస్తూ మీరు ఏమి అడగకూడదు అని చెప్పడము, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళకి పోలీస్కి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది ఇది చట్టబద్ధమేనా నిజంగా? ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ప్రభుత్వాలు చేసినంత మాత్రాన చెల్లుతుందా? ప్రభుత్వానికి చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయండి. ఇప్పుడు ఇందులో మనం రీసెంట్గా చూసాం హైడ్రా వితౌట్ నోటీస్ వాళ్ళు కూల్చేస్తున్నారు, అది ప్రభుత్వ తప్పది, అది కన్సెంట్ డిపార్ట్మెంట్ తప్పది. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ కూడా కన్సెంట్ పోలీస్ అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. ఆయనకి నోటీస్ ఇచ్చి రిప్లై ఇచ్చిన తర్వాత మీరు సస్పెండ్ చేయండి, నిజంగా ఆయన విధులు ఆయన ప్రొటెస్ట్ చేస్తుంటే రోడ్డు మీదకి వస్తుంటే మీకు అగెనెస్ట్ చేస్తుంటే ప్రభుత్వ విధులకు భంగం కలిగిస్తుంటే ఇప్పుడు కొందరు ఇన్నోసెంట్ని కూడా వాళ్ళ భార్యలు బయటకు వస్తే భర్తలను సస్పెండ్ చేయడం అనేది ఇల్లీగల్. అది అంటే ప్రభుత్వం ఇట్లా ఇల్లీగల్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవచ్చు, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? కొన్ని సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టు సుమోటోగా కేసు టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వాన్ని రిప్లై కూడా అడిగే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి మొట్టికాయలు వేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయమని డైరెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది హైకోర్టు. అట్లా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. రైట్, సంజయ్ గారు, ఇప్పుడు ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఒక వీడియో ఆధారాలతో సహా అన్నీ ఉన్నా కూడా ప్రభుత్వం ఇది కాదు అని మాట్లాడుతుంది. బాధితుల పట్ల వీళ్ళు నిజమైన బాధితులు కాదు అని చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వీటన్నిటిని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, వీటన్నిటిని సమాజం ఎట్లా తీసుకుంటుంది? పర్టికులర్గా తెలంగాణలో మీరు డిస్కషన్ స్టార్టింగ్లో మీరు అన్నారు గతంలో ఎటువంటి పరిస్థితి ఉండేదో ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది, నిజంగా ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ సమాజం ఇటువంటి చర్యలన్నింటినీ కూడా? అంటే ఒక ప్రజాస్వామికవాదులను ఎప్పుడు కూడా ప్రజలకి నిరసన వ్యక్తం చేసే హక్కుని కల్పించాలి, వాళ్ళు కలిగి ఉంటారు, దాన్ని ఉల్లంఘించవద్దు అని చెప్తున్నాం. పెద్ద బాలకులు కూడా నిరసన చేసే వ్యక్తులను హరించి వేశారు, ధర్నా చౌకులు ఎత్తివేశారు, వాటిని బ్యాన్ చేశారు. ఎవరు ఏ పాలకులైనా ప్రజలకు నిరసనను వ్యక్తం చేసే హక్కుని గౌరవించారు. హరగోపాల్ లాంటి వాళ్ళు తరచుగా చెప్తారు, నిరసన చేసే హక్కుని కనుక భంగం కలిగిస్తే లేదా హరించి వేస్తే అది పాలకులకు కూడా ఇబ్బందే కనిపిస్తుంది. ఎప్పటికైనా క్లియర్ ప్రశ్న వస్తుంది సమాజం నుంచి, అప్పుడు సమాజ హితం కోసం, బాగు కోసం, అభివృద్ధి కోసం, ప్రజల బాగోగులు కోసం మాట్లాడుతామన్న మేధావులంతా ఏమైపోయినరు, ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. మేధావులైనా ప్రజా సంఘాలని ఇప్పుడు మేమందరం ఉద్యమిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మూసీ ఉంది, మూసీ మీద మేము గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాం, 2 సార్లు ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చర్చలు జరపడం చాలా స్పష్టంగా చెప్పాం, పేదవాళ్ళు ఇళ్ళ జోలికి రావద్దని. హైదరాబాద్లో కూడా కష్టపడి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అనుమతులు ఇచ్చి ఈరోజు మధ్యతరగతి ఇళ్ళని కూల్చివేయడం కాదు, అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న అక్రమ అధికారులు అనుమతులు వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్తాం. అట్లనే వీళ్ళ ఏదైనా సరే హైదరాబాద్లో పేద ప్రజల జోలికి వచ్చినా, మూసీ ప్రక్షాళన పేద ప్రజలకు చేసినా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండాలి. ప్రత్యామ్నాయం లేకుండా ప్రజల మీద దాడి కానీ జులుం కానీ చేయొద్దు అని మేము చెప్తున్నాం. ఈ రోజైనా మాట్లాడుతున్నాం, గత నెల రోజులుగా కూడా అనేక సందర్భాల్లో వాయిస్ రేస్ చేసాం.
ఇప్పుడు విషయం ఏంటంటే నిర్బంధం కానీ లేదా అని గొంతుల అణిచివేత కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అదే మొదలు పెట్టారు. అది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్నారో, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారో, ఆ వైపుగా పాలన సాగించినట్లయితే వీటితో పని లేదు. నిజానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారు గుళ్ళ పేరుతోటి, ప్రజల మధ్య అశాంతిని రేకొడుతున్నారు. చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు కనపడిన అఘోరాలు సడన్ గా ప్రత్యక్షమై దాన్ని ఎంత ఇష్యూ చేశారు. ఎవరో పిచ్చోడో లేకపోతే ఎవరో ఏదో చేయగానే అట్లాంటి చాలా సందర్భాల్లో జరిగినాయి. వాళ్ళు అదే హిందువులు చేస్తే వాడు పిచ్చోడు అంటున్నారు, అదే ముస్లిం చేస్తే వీడు కావాలని చేశాడు అంటున్నారు. అంటే మత కలహాలని పెంచకుండా నిరోధించవలసిన వాడు మత కలహాలను పెంచే క్రమంలో ఉన్నారు, దాన్ని రాజకీయాలు చేస్తున్నారు. అటువంటివి కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ జైనూర్ మేము వెళ్ళొచ్చాం, అక్కడ కూడా మత కలహాలు సృష్టించారు. అందుకని ఒక పక్కన మత కలహాలు సృష్టించడం, మరోవైపు నుంచి ప్రజల నిరసన చేసే వ్యక్తం చేసే హక్కుని హరించే విధంగా పాలకులు ఉండడం, ఈ రెండు సబబు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి నిర్బంధ పరిస్థితుల్లో ప్రజలు ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది, ఎట్లా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది? అప్పుడే నిర్బంధం అనడం కరెక్ట్ కాదు. ఒక రోజు అయింది, ఇది 144 సెక్షన్. గతంలో కూడా ఈ 144లు ధర్నా చౌక్లు ఎత్తేయడాలు జరిగినాయి. దాన్ని ఖచ్చితంగా అది నిరసన వ్యక్తం చేసే హక్కు కోల్పోవడమే, ప్రజల హక్కుల్ని హరించి వేయడమే. 144 సెక్షన్ పెట్టవలసిన అవసరం లేదు, ప్రజల స్వేచ్ఛను హరించవలసిన అవసరం లేదు. అది సదర్ కావచ్చు, లేకపోతే దీపావళి కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజా అసలు నిరసన వ్యక్తం చేసే హక్కే కావచ్చు. మనం పండగలు ఒక భాగం, పండగలు పెళ్ళిళ్ళు అదే కాకుండా అసలు ఎందుకు నిరసన వ్యక్తం చేయకూడదు? నిరసనలు వ్యక్తం చేసే హక్కులు తీసేసి హరించి వేసి పాలన ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? పరిష్కారం అన్నా చేయండి, సమస్యల పరిష్కారం అన్నా చేయండి. ఒక పక్కన పరిష్కారాలు జరగవు, ఒక పక్కన భర్తలు వెట్టి చాకరి చేస్తుంటే భార్యలు మా హక్కుల సంగతి ఏంటి, మా కుటుంబాల సంగతి ఏంటి, మా జీతాల సంగతి ఏంటి, మా వెల్ఫేర్ సంగతి ఏంటి అని వాళ్ళు అడుగుతుంటే అది ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకతని మేము కంట్రోల్ చేస్తామని వీళ్ళు బయలుదేరారు. అంటే అటు నిరుద్యోగులు నిరుద్యోగులు కావచ్చు, గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించిన వాయిదా కావచ్చు, అంటే అన్ని వైపుల నుంచి ముసురుకుంటున్న విషయాల్ని పరిష్కరించవలసింది పాలకులు కదా, ప్రభుత్వం కదా. రైతులకు సంబంధించిన హామీలు ఉన్నాయి, వాటిని పాటించుకోలేదు. రైతు బంధువులు లేవు, గతంలో రైతు బంధువుల్ని కొనసాగిస్తా ఉన్నారు. రుణమాఫీలు అన్నారు, పూర్తిగా రుణమాఫీలు జరగలేదు. ఇవన్నీ ఇష్యూస్ ని పట్టించుకోవడం మానేసి ఇవాళ చేయవలసినవి చేయకుండా అర్జెంట్ గా మూసి ప్రక్షాళన డే అదే లైఫ్ అండ్ డెత్ ఇష్యూని మూసి ప్రక్షాళన చెప్పండి. మూసి ప్రక్షాళన కోసం అర్జెంట్ గా ఎందుకు బయలుదేరి చేయండి, ప్రజలకు అనౌన్స్ చేయండి. ఆ రివర్ బెడ్ మీద ఉన్న 900 ఏళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి మూసీకి సంబంధించిన రిజర్వేషన్ అంటున్నారు కదా, పునరుజ్జీవం అంటున్నారు కదా, చెయ్యండి. ఇది ఇమీడియట్ గా లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాదు, మిగతా ఉన్నాయి రైతాంగానికి సంబంధించిన ఇష్యూలు, నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూలు, అవి లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్, అవి అడ్రస్ చేయండి. అక్కడ గొడవలు అవుతున్నాయి, అక్కడ నిరసన అశాంతి ఉంది, నిరసనలు జరుగుతున్నాయి, దాన్ని అడ్రస్ చేయడం మానేసి మేము అర్జెంట్ గా కంపు పోగొడతాం, మూసీ కంపుని తీసేస్తామంటే వచ్చి రాగానే మూసీ కంపు కాదు ప్రధాన ఇష్యూస్. వాళ్ళు ఏళ్ళుగా మూసీ కంపులో బతుకుతున్నారు కాబట్టి ఇది కాదు. ఎవరైనా ప్రజలకి జవాబారితనం కావాలి, ప్రజల పట్ల జవాబారితనం కావాలి, ప్రజల పట్ల ట్రాన్స్పరెన్సీ కావాలి. దాన్ని అణిచివేతతో కొనసాగిద్దామంటే సరికాదు అనేది నేను స్పష్టంగా చెప్పను. రైట్ సంధి గారు, ఏదేమైనా సమస్యలు పరిష్కరించకుండా, కనీసం సమస్యల పరిష్కారం వైపు ఒక ఆలోచన చేయకుండా, వాటికి సంబంధించి ఒక కార్యాచరణకు దిగకుండా, సమస్య ఉంది మా సమస్యలు తీర్చండి అని అడగడం కూడా నేరం అనే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొక తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న సంధి గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ టీవీ.